విశ్వనాథ్ గారి శైలి ఏమో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రచన చేసిన తర్వాత స్వర రచన చేయడమే ఆయనకి ఇష్టం, ఆయన పద్ధతి అది. వేరాజ్ నా 90% ఆఫ్ ద టైమ్స్ ఇళయరాజా గారు ముందు ట్యూన్ ఇచ్చే లిరిక్ రాయించుకుంటారు, మీకు తెలిసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది ఎలా కుదిరిందంట? నేను ఈ ఆకాశంలో ఆశలహరి వెళ్ళి పల్లవి రాశాను. రాసిన తర్వాత దాని చరణాలు చూనిచ్చారు. ఓకే. కానీ అక్కడ నేను కూడా కొంచెం గర్వంగానే చెప్పుకుంటాను, ఆ ట్యూన్కి పల్లవులకి మళ్ళీ తేడా వచ్చినట్టు అనిపించకుండా తన్నన్న తాన నన్న తర తన్న తన దానికి మళ్ళీ అది ఇప్పుడు ఆ రెండు లిరిక్ ట్యూన్ చేశారా లిరిక్ చేశారా అని తెలియదు. కానీ మిగిలిన పాటలు రాసిన వాటికే ఆయన ట్యూన్ చేశారు. అంటే ఆ రెండు ప్రతిభలు సమానంగా ఉన్న వ్యక్తి ఇళయరాజా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.